ప్రస్తుతం తెలంగాణ మొత్తం నిఘా నీడలో ఉంది ఎస్ ఎలక్షన్ సమయం అంటే ఖచ్చితంగా ఒక నిశ్చితమైనటువంటి పరిశీలన పర్యవేక్షణ ఉంటుంది రకరకాల కారణాలు ముఖ్యంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇవన్నీ ఉంటాయి కానీ ఇప్పుడు ఇంకా మరి కొద్ది రోజుల్లోనే పోలింగ్ జరగనుంది అందరికీ టక్కును గుర్తొచ్చేది వాటర్లకు ఇచ్చేటువంటి తాయిలాలు అది ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారతదేశ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చూస్తూనే ఉన్నాం దీనికి ఎవరు అడ్డుకట్ట మాత్రం వేయలేరు ఇలాంటి సందర్భంలో అక్కడ రాజకీయ పార్టీలు రూట్ మ్యాప్ తాయిలాలు అందించడంలో రకరకాల స్కెచ్లు వేస్తున్నారు మెదడుకు పదును పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే దానికి ఎలాగైనా చెక్ పెట్టాలని అధికారులు ముఖ్యంగా ఐటీ జీఎస్టీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇట్లాగా కొన్ని డిపార్ట్మెంట్స్ డ్యాగ కన్నుతో రెడీగా ఉన్నాయి ఇప్పటికే ఆయా షోరూంలకు సంబంధించి గోడౌన్స్లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఏకకాలంలో గత కొద్ది రోజుల క్రితం సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి వస్తువులని చీజ్ చేశారు అంటే దానికి లెక్కపత్రం లేదు ఒక రకంగా చెప్పాలంటే అంటే అవన్నీ వాటర్లకు అందించడానికి సిద్ధం చేసినటువంటి వస్తువులు అందులో మిక్సీ గ్రైండరు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు రకరకాల వస్తువులు చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి వస్తువులు వీటన్నిటికీ చెక్ పెట్టారు అధికారులు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ పార్టీకి ఆ సంబంధం లేదని చెప్తున్నారు కానీ పలానా పార్టీకి సంబంధించిన పలానా వ్యక్తి దీనిని రెడీ చేశారు అనేది మాత్రం బయటకు వచ్చింది వాళ్ళ అయితే బయటకు రాల దాన్ని సమగ్ర విచారణలో భాగంగా కొన్ని కీలక అంశాలు ఆ గోడౌన్కి సంబంధించి ఆ షోరూంకి సంబంధించిన యజమానులు అక్కడ సిబ్బంది చెప్పడం జరిగింది దీంతో తెలంగాణలో నిఘా మరింత ఎక్కువైంది ముఖ్యంగా నగదు లావాదేవీలు అలాగే షాపులకు సంబంధించి ఈ యొక్క హోమ్ అప్లయన్సెస్ దానికి సంబంధించి కూడా ఎక్కువగా నిఘా ఉంది వీటితో పాటు ఈ కామర్స్ ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడంతా మన వాళ్ళు తెలివి తక్కువలు కాదు కదా మన వాళ్ళు చాలా వ్యూహంగా వెళ్తారు రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళేమీ తెలుగు తక్కువారు అని అంచనా వేయడానికి ఏమి లేదు ఈ కామర్స్ ఉందిగా ఈ కామర్స్లోని ప్రముఖ సంస్థలతో మాట్లాడుకొని డైరెక్ట్గా వాటర్లకి గిఫ్ట్ల రూపంలో వెళ్ళడానికి సిద్ధం చేశారట ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జిఎస్టి ఐటీ రకరకాల డిపార్ట్మెంట్స్ దాని మీద కన్ను వేశారు అసలు ఎవరికి ఏమొస్తున్నాయి ఏంటి అనేది మొత్తం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఈ కామర్స్ సంస్థలకి ఆయా పార్టీలు వాళ్ళు మాట్లాడటం వా వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వటం అంతా మొత్తం జరుగుతుంది గ్రౌండ్ వర్క్ ఏది ఏమైనప్పటికీ వాటర్లకు తాయిలాలు అందించడంలో మాత్రం నాయకులు పార్టీలు ఏ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అని మాత్రం చెప్తున్నారు ఎందుకంటే గతంలో కనుక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చూస్తే ఒకే ఇంట్లో ఐదు ఓట్ల కన్నా ఎక్కువ ఉంటే క్యాష్ రూపంలో ఫిఫ్టీ థౌజండ్ వరకు ఇచ్చారు అలాగే గిఫ్ట్లు వారు క్యాష్ కావాలనుకుంటే క్యాష్ లేదంటే విలువైనటువంటి వస్తువులు అది కూడా పెద్ద పెద్ద టీవీలు వాషింగ్ మిషన్లు ఏసీలు ఇట్లాంటివి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు దానికి రెండు వేల పద్దెనిమిదికి కంపేర్ చేస్తే కనుక డబల్ 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 అయింది అంటే ట్రిపుల్ పోటీ ఎలాగే ఉంది అభ్యర్థుల ఖర్చు అలాగే ఉంది ఈసారి బరిలో కోటీశ్వరులు కూడా పోటీలు ఉన్నారు ఆయా పార్టీలకు సంబంధించి ఎవరు కూడా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు ఎందుకంటే ఖర్చు విషయంలో మాత్రం వెనకడకూడదు ఆ నియోజకవర్గంలో అభ్యర్థి గెలవాలంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే సో ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ఆ పార్టీలు ఆ నియోజకవర్గ అభ్యర్థులు నియమించుకున్నటువంటి ఒక స్పెషల్ టీం ఏదైతుందో ఆ టీంతో రంగంలోకి దిగి క్షుణ్ణంగా ఎవరింట్లో ఎన్నో ఓట్లు ఉన్నాయి ఏంటి పరిస్థితి అనేది ఎక్కడ కూడా మళ్ళీ అధికారులకు దొరకకూడదు ఇప్పటికే కోట్ల రూపాయలు మద్యం ఈ గిఫ్ట్ల రూపంలో వస్తువులని ఇచ్చేశారు దాదాపు లెక్కేస్తే కనుక వెయ్యి కోట్లకు దగ్గర దగ్గరికి చేరింది నగదైతే ఏంటి వస్తువులు ఏంటి మద్యం అయితే ఏంటి ఏదైనా సరే ఇలాంటి నేపథ్యంలో అక్కడ తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ఎలక్షన్ మూడు ముందు మూడు రోజుల నుంచి ఈ పంపకాలు అనేది స్టార్ట్ అవుతాయి కానీ ఈసారి కొద్దిగా ఇంకా బిఫోర్ స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట అక్కడ రాజకీయ పార్టీ నేతలు అభ్యర్థులు చూడాలి మొత్తానికి ఈ నిఘా నీడలో తెలంగాణ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఎవరు ఏ స్థాయిలో పంపిణీ చేస్తారు పంపిణీ వ్యవస్థ ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ అర్ధరాత్రి కూడా వెళ్ళి పంపిణీ చేసే కార్యక్రమాలు ఉంటాయి మనం చూస్తాం చూస్తాం సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకంగా మారింది ఈ అంశం ఇప్పటికే ప్రజల్లో చర్చ అనేది మొదలైంది ఎందుకంటే ట్రయ ట్రయల్ రన్ లాగా ఒక లిస్ట్ పెట్టుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పేసి చెక్ వెళ్తారు ఇప్పటికే మొదలైపోయింది మొదలైంది అన్ని నియోజకవర్గాలు దాదాపు ఆ ప్రక్రియ కొనసాగుతుంది ఎందుకంటే పలానా ఇంట్లో పలానా డోర్ నెంబరు ఎందుకంటే ఆ స్థానిక నాయకుడు ఆ బస్తీలో కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకుడికి బాధ్యత అప్పచెప్తారు వారికి ఒక టీం ఉంటుంది దాన్ని బట్టి ఒకవేళ ఆ ఒక ఒక నివాసంలో పది పది పన్నెండో ఓట్లు ఉంటాయి కనుక వారు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు అని తెలిస్తే ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళని ప్రలోభ పెట్టడానికి మరింతగా ఆఫర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ ఇప్పుడు జరిగేది అదే కాబట్టి మొత్తానికి తెలంగాణ రాజకీయాలు మాత్రం ఒక చాలా ఎప్పుడూ లేనంతగా ఇప్పటి వరకు మనం అసలు కనీ విని చూడలేదు అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఏర్పడ్డాయి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ఇంకా అసలు ఎంతమంది పట్టుబడతారు ఈ పార్టీకి సంబంధించి ఆ పార్టీ పంపిణీ చేస్తుందని వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు ఇవన్నీ జరుగుతాయి దీంట్లో అధికార పార్టీకి సంబంధించి పై చేయిగా ఉంటుంది అప్రహ్యాండ్గా సో సో మొత్తానికి చూడాలి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది